హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్. సో ఇంజనీరింగ్ బ్రాంచెస్ సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వీడియో ఒకటి చేసాము. అదేవిధంగా న్యూ బ్రాంచెస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అంటే వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, అసలు అవి ఎందుకు వచ్చాయి, అవి రావడానికి మెయిన్ కారణం ఏంటి, ఎందుకు ఇంజనీరింగ్ కాలేజ్ అనేవి ఆ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నాయి అనేది ఒక అనాలిసిస్ చేశానమాట. దానిలో భాగంగా ఇప్పుడు వచ్చేసి అసలు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటి యొక్క ఫ్యూచర్ ఏంటి, డేటా సైన్స్ అండ్ ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, అదేవిధంగా మీకు రోబోటిక్స్, ఇట్లా వన్ బై వన్ చేసుకుంటూ వస్తాను. ఈరోజు వచ్చేసి నేను మీకు డేటా సైన్స్, సో ఈ డేటా సైన్స్ బ్రాంచ్ ఫ్యూచర్ ఏంటి, అంటే డేటా సైన్స్ యొక్క కోర్సు చదివిన తర్వాత ఏమేమి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అదేవిధంగా ఎన్ని వేల జాబ్స్ మనకి ఫ్యూచర్లో ప్రొవైడ్ చేయబోతుంది, అసలు ఇంజనీరింగ్ బ్రాంచ్ చేయొచ్చా లేదా, సో ఎవరు చేయొచ్చు, ఇవన్నీ మీకు చెప్తాను నేను. దానికంటే ముందు మీకు థంబ్నైల్లో చిత్రగుప్తుడు బొమ్మ వేసేయన్నమాట. సో మెయిన్ దానికి కారణం ఏంటంటే, సో డేటా సైంటిస్ట్ అన్న, డేటా ఇంజనీర్ కానీ, డేటా ఆర్కిటెక్ట్ కానీ, డేటా అనలిస్ట్ కానీ ఎవరైనా ఉన్నారంటే మనకు తెలిసి పురాణాల్లో చిత్రగుప్తుడు అనమాట. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే, అంటే ఈ వీడియోస్ పేరెంట్స్ కూడా చూస్తారు కాబట్టి, అసలు పేరెంట్స్కి కూడా అసలు డేటా సైన్స్ అంటే ఏందని అర్థం కావాలి కాబట్టి ఈ దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు చెప్తున్నాను అనమాట. వీడియోలు ఎందు ఉన్నా కానీ చూడండి, దాన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చేస్తుంది మీకు ఈ బ్రాంచ్ తీసుకోవాలా లేదా అని చెప్పేసి, మీ పిల్లలకు కూడా ఈ బ్రాంచ్ చదివించాలా లేదా అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. డేటా, సో డేటా అంటే మీరు మొబైల్లో వాడే డేటా కాదు, లేకపోతే మీ ఇంటర్నెట్కి వచ్చేటువంటి డేటా కాదు. ఈ డేటా అంటే ఒక వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట, అంటే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఏందనేది. మీకు చెప్పాక చిత్రగుప్తుడే తీసుకున్న ఎగ్జాంపుల్, సో యమలోకంలో అతను కూర్చొని భూలోకంలో ఉన్నటువంటి మనుషులు రోజుకి ఎన్ని పాపాలు చేస్తున్నారు, ఎన్ని పుణ్యాలు చేస్తున్నారు అనేది మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటారు అనమాట. రికార్డ్ చేసి తను చనిపోయిన తర్వాత ఎన్ని పుణ్యాలు ఉన్నాయి, ఎన్ని పాపాలు ఉన్నాయి, దాన్ని బట్టి తను స్వర్గానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అనేది యమధర్మరాజు ఎక్స్ప్లెయిన్ చేస్తే, యమధర్మరాజు ఏం చేస్తారు, దాని మీద డెసిషన్ తీసుకుని తనకు శిక్షలు ఇస్తారు అనమాట. ఇక్కడ కూడా కంపెనీస్కి ఎవ్రీడే అంటే ఒక ఏవైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది, అంటే సీజన్ బై సీజన్ కానీ వాళ్ళు ఏ వస్తువులు కొంటున్నారు, లేదా మొబైల్లో ఏ వీడియోస్ చూస్తున్నారు, ఓకేనా, అట్లా మీకు అంటే మెడిసిన్ హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఏ మెడిసిన్ రాస్తున్నారు, అంటే ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అని కాదనమాట, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రీకి కూడా ఒక డేటా అనేది అవసరం. ముఖ్యంగా మనకి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సకల జనుల సర్వే అని చెప్పేసి ఒక పెద్ద సర్వే కండక్ట్ చేయించారు. ఆ సర్వే ద్వారా టోటల్గా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క మొత్తం డేటా అనేది అక్కడికి వచ్చిన తర్వాత, సో ఎవరు ఎంత పర్సంటేజ్ ఉన్నారు అనేది మొత్తం వారు చూసుకొని ఏ ప్రజానీకానికి ఏ స్కీమ్ అవసరం అనేదని వాళ్ళు పెట్టుకోవడానికి ఆ డేటా అనేది ఉపయోగపడింది అనమాట. అలానే ఇప్పుడున్నటువంటి ఫ్యూచర్లో ఈ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే ఏదైతే ఫేస్బుక్ కానివ్వండి, ఏ కంపెనీస్ మ్యాక్సిమం ఉపయోగిస్తుంటే మనకి ఇక్కడ డేటా సైన్స్ అనేది, మీకు జాన్ ఊబర్, ఓకే, ఇంకా చాలా ఇటువంటి కంపెనీస్ మనకి గూగుల్ కానివ్వండి, మీరు మొబైల్ ఓపెన్ చేస్తున్నారు ఇంటర్నెట్ చూస్తున్నారంటే మీ డేటా అనేది అక్కడికి వెళ్తున్నట్టే అనమాట. మీరు షాప్కి వెళ్ళి ఏదైనా కొంటున్నారంటే అతను కంప్యూటర్లోనే ఫీడ్ చేసుకుంటాడు, మీకు డేటా వెళ్తున్నట్టే అనమాట. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్లో డేటా అనేది మనం డే మార్నింగ్ లేచిన కాడి నుంచి ఈవినింగ్ నిద్రపోయేంత వరకు ఏదో ఒక డేటా అనేది మనం ఏదో ఒక రూపంలో ఎదుటి వరకు ఇస్తున్నాం అనమాట. కాబట్టి డేటా అనేది కంపెనీస్కి చాలా పెద్ద మొత్తంలో రావటం వల్ల, సో ఆ డేటాని కూడా అనాలిసిస్ చేయడానికి మనుషులు కావాలి కాబట్టి ఈ డేటా సైన్స్ అనేటువంటి ఒక కొత్త రోల్ అనేది ఏర్పడింది. మరి డేటా సైన్స్లో మరి ఇది ఏమేమి జాబ్స్ దొరుకుతాయి మనకి రేపు ఎవరైతే ఈ కోర్స్ అయిన తర్వాత, సో ఈ డేటా సైన్స్ ఇంజనీరింగ్ చదివిన వారికి డేటా సైంటిస్ట్గా, డేటా ఆర్కిటెక్ట్గా, డేటా ఇంజనీర్గా, స్టాటిస్టిషియన్, డేటా సైన్స్ మేనేజర్, మిషన్ లెర్నింగ్ మేనేజర్, సో డెసిషన్ సైంటిస్ట్ అనమాట. సో ఇటువంటి జాబ్ రోల్స్ అనేవి వీరికి డేటా సైన్స్ అనేది కంప్యూటర్ అయిన తర్వాత, అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో డేటా సైన్స్ అనేది ఒక బ్రాంచ్ అయితే, ఆ డేటా సైన్స్ ఏరియాలో ఇన్ని రకాల జాబ్స్ అనేవి మనకి ఒక స్టూడెంట్ చదివిన స్టూడెంట్ అన్ని ఏరియాస్లో వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది డేటా సైన్స్ యొక్క గురించి. ఓకే, మరి డేటా సైన్స్ ఫ్యూచర్ ఉందా అని మీరు అడిగినట్లయితే నన్ను,
నేను కాదు కానీ ఇక్కడ మీకు ది యుఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రిడిక్ట్స్ దట్ 2026 అంటే అరౌండ్ ఇంకా మనకి ఇంకో 4 ఇయర్స్ అనుకోండి, ఇప్పుడు 2022 కాబట్టి, సో 2026లో 11.5 మిలియన్స్ జాబ్స్ ఇన్ డేటా సైన్స్. వారు చేసినటువంటి సర్వేలో పర్టికులర్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లో 11.5 మిలియన్స్ జాబ్స్ ఇన్ డేటా సైన్స్ అనేవి కొత్తగా రాబోతున్నాయని చెప్పేసి వారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది సెక్టార్ అనేది గ్రోత్ రేంజ్లోనే ఉన్నది తప్ప ఇక్కడ కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎవరైనా మీ పిల్లల్ని డేటా సైన్స్ కోర్స్ ఇప్పిద్దామనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పించవచ్చు. అయితే ఇక్కడ ఏమేమి స్కిల్స్ అవసరం ఉంటుంది మన డేటా సైన్స్ చదివినప్పుడు కానీ, ఓకే, లేకపోతే డేటా సైన్స్ తీసుకున్న తర్వాత, అండ్ ఈ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ అనమాట. అంటే స్టేజ్ బై స్టేజ్ ఒక్కొక్కటి ఎంటర్ అవుతూ ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఓకే, సో నార్మల్గా మీకు అంటే ఇది స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. ఒక స్టూడెంట్ ఎవరైనా కానీ, ఇంకోటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డేటా సైన్స్ అనేటువంటి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు ఇంజనీరింగ్ చేయొచ్చు, కామర్స్, ఏవైతే బీకామ్ ఎంకామ్ చేసిన వారు కానీ, ఎంబీఏ చేసినటువంటి వారు కానీ, ఎనీ ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వారు కూడా ఈ యొక్క డేటా సైన్స్ని కోర్స్ నేర్చుకోవచ్చు. 6 మంత్స్ టు 1 ఇయర్ కోర్స్ ఉంటుంది. 10 అవర్స్ 11 అవర్స్లో డేటా సైన్స్ అంటారు కానీ అంత ఈజీ కాదు ఇది. సో కాబట్టి ఇది మీ ఒక 1 ఇయర్ కోర్సుగా 6 మంత్స్ కోర్స్ నేర్చుకొని కూడా ఎవరైనా ఈ ఫీల్డ్లో ఎంటర్ కావచ్చు. ఎందుకంటే ఈ డేటా అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్కి రిలేటెడ్ ఉంటుంది కాబట్టి తనకు సంబంధించినటువంటి ఫీల్డ్లో డేటా సైంటిస్ట్గా లేదా డేటా ఇంజనీర్గా డేటా ఆర్కిటెక్చర్గా ఎదాలనుకున్న వారు ఎవరైనా ఏ రంగానికి చెందిన వారైనా కానీ రావచ్చు అనమాట. ఇది కేవలము కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ చదివిన స్టూడెంట్స్కే కాకుండా ఏ ఫీల్డ్ చదివిన స్టూడెంట్స్ అయినా ఈ పైథాన్ ఒకటి, అంటే ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ముఖ్యంగా ఇక్కడ మనకి పైథాన్ లాంగ్వేజ్ ఒకటి, ఆర్ లాంగ్వేజ్ ఒకటి నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ పైథాన్లో కూడా మనకి నంపి, పైథాన్ లైబ్రరీలో నంపి అని, పాండా అని, ఓకే, సీబోన్ అని లాంగ్వేజెస్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ బ్రాంచ్ తీసుకునేందుకున్న స్టూడెంట్స్ మాత్రం స్టాటిస్టిక్స్, కొంచెం మ్యాథమెటిక్స్ గ్రిప్ అనేది అవసరము. ఓకే, అదే డేటా విజువలైజేషన్ ఆ టూల్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ ఎన్ఎల్పి ఇవన్నీ కొన్ని టూల్స్ అనమాట, సాఫ్ట్వేర్ టూల్స్, వీటి మీద గ్రిప్ ఉన్నట్లు యాక్ట్ చేయగలుగుతున్నారు అనమాట. సో కాబట్టి ఎవరైతే డేటా సైన్స్ తీసుకుందాం అనుకుంటున్నారో ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా ఆ ఏరియాలో ఉన్నటువంటి స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి ఎవరైతే పేరెంట్స్ చూస్తున్నారో ఈ వీడియోని, కంప్యూటర్ సైన్స్ కనుక సీట్ మీకు రానట్లయితే, కానీ మీరు ఈ కోర్స్ తీసుకుందామంటే మంచి కాదు ఎంచుకోండి. మీరు డేటా సైన్స్లో మీరు తీసుకెళ్ళచ్చు. డేటా సైన్స్ ఏరియాలో వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళని గుర్తించడం జరుగుతుంది. ఆ డేటా సైన్స్ ఫీల్డ్ కాకపోయినా అదర్ సాఫ్ట్వేర్ జాబ్ కూడా వీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ఎవరైనా కానీ కంప్యూటర్ సైన్స్ కాకుండా వేరే బ్రాంచ్ వెళ్ళాలనుకున్నప్పుడు డేటా సైన్స్ని మీరు ఖచ్చితంగా కంప్యూటర్ రంగంలో మీరు ఎంచుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ డేటా సైన్స్ మీద తొలగిపోయాయని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో కేవలం ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్కి మాత్రం చేసింది. సో ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ అండ్ జేఈఈ ఎగ్జామ్స్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.